దుబ్బాకలో సానుభూతి పొందేందుకే హైదరాబాద్లో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ప్రగతి భవన్, డీజీపీ కార్యాలయం, తెలంగాణ భవన్ను ముట్టడించేందుకు యత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంపై డీజీపీ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో పోలీసులు ప్రగతి భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద భారీగా మోహరించారు. పలువురు బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాత్రి నుండి పార్టీ కార్యాలయంలోనే ఉన్నట్టు సమాచారం. ముట్టడి కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదని బండి సంజయ్ అన్నారు.